వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకు అయితే నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాం. మనకు టైటానిక్ మ్యూజిక్ అయితే ఉంటుంది, మనకు ఒక మెడోలీలాగా అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే చేసినాను. ఇంకోటి ఏంటంటే మీకు కంపల్సరీ నచ్చుతుందనే ఉద్దేశంతో చేసిన కాబట్టి నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే మీరు ఏం చెప్పినా నేనైతే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనం అయితే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకుతే మాత్రం తప్పకుండా చూడండి, చూసిన తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే నేనైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు మీరు, ఓకే, ఈజీగా. ఓకే, మీకు ప్రీసెట్ అయితే చాలా ఈ సింపుల్గా అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తుంటారో వాళ్ళకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఏదైతే మనకు సాంగ్ చూశారో మీరు మ్యూజిక్ తోటి, ఇలా అది మీకు ఒక బీట్ మార్క్ లాగా అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి దానైతే మీరైతే ఒక ప్రీసెట్ ఉంటుంది అని ఎక్స్ఎంఎల్ అయితే ఉంటుంది కాబట్టి రెండులో మీరు ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ చూడండి మనకు పైన ఇలాగైతే మనకు బీట్ మార్క్, ఓకే, మ్యూజిక్ బీట్ మార్క్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని లిరిక్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడండి మనకు 3 లిరిక్స్ అయితే ఉంటుంది, ఓకే. ఆ తర్వాత మనకు 4 సెకండ్ 25 మిల్లీ సెకండ్ నుంచి మనము ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ చూడండి మనకు ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో మనకు మధ్యలో అనేది బీట్ మార్క్ అయితే ఉంటుంది. మనకు పైనుంచి ఏదైతే రెడ్ లైన్ ఉందో దాన్ని బట్టి మనమైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీదైతే మనకు 4 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అనే వీడియోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకే. నేనైతే ఎగ్జాంపుల్గా దీప్తి సునైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఇలాగైతే జూమ్ చేసుకుంటాం ఈ ఫోటోని. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోటోని, మీరైతే మనకు స్క్రీన్ మొత్తం వచ్చేలాగా మీరైతే జూమ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని మనం అయితే ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ ఎంతైతే ఉందో మనకు రెడ్ లైన్ అంతవరకు అయితే ఉంచి ఇక్కడ మనకు స్పీకర్ పక్కన ఆప్షన్ ఉంది కదా, దీంతో కట్ చేసుకుంటే మనకు ఇంతవరకు అయితే కట్ అవుతుంది. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, పైన మనకు ఇమేజ్ అనే వీడియోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే ఈ ఫోటోని ఉంటుంది కదా, ఈ ఫోటోని ఇలాగైనా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంతవరకు అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకు ఇంతవరకు అయితే బీట్ మార్క్ అయితే పెట్టుకోండి. ఇలాగైతే మనకు లాస్ట్ వరకు ఎన్నైతే బీట్ మార్క్ అయితే ఉందో అంతవరకు అయితే మీరైతే ఈజీగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకే. నేను అన్ని ఫోటోస్ పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు దీప్తి సునైన ఫొటోస్ కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే ఫొటోస్ అన్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఎండ్ వరకు అయితే మ్యూజిక్ మనకు ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం. మినిమం 4 మినిట్స్ అయితే పట్టింది నాకు ఈ ఫొటోస్ యాడ్ చేయడం కాబట్టి అందుకోసమే స్కిప్ చేసి మీకైతే చూపిస్తున్నాను కాబట్టి మీరైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఇవి ఎన్నైతే ఫొటోస్ యూజ్ చేసినానో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క వీడియోలో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే సొంత మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, ఓకే. ఇక్కడ చూడండి అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏదైతే లిరిక్స్ వస్తుందో లిరిక్స్తో పాటు మనకు ఫోటోకి అనేది ఒక మంచి ఎఫెక్ట్ అనేది పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లిరిక్స్ ఏదైతే ఉన్నాయో దానికైతే మనమైతే ఒక కలర్ఫుల్ లిరిక్ యానిమేషన్ అయితే పెట్టుకుందాం. కాబట్టి మీరు ఎక్కువ కష్టపడకుండా మీరైతే బ్యాక్ వచ్చేయండి, ఓకే. మీకు డిస్క్రిప్షన్లో ఫొటోస్ సెకేపేట్ అని ఒక లింక్ అయితే ఇచ్చాను మీకు. ఇవి కూడా 2 లింక్స్ అయితే ఉంటుంది, ఒకటి ఎక్స్ఎంఎల్ ఉంటుంది, ఇక్కడ మీకైతే ప్రీసెట్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక లిరిక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఆ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకుంది. కింద మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఏదైతే 3 డాట్స్ ఉందో దాంతో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి, ఓకే. ఏదైతే మనకు ఈ ఎఫెక్ట్ ఉందో దాంతో కాపీ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం, ఓకే. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఏదైతే 3 లిరిక్స్ ఉన్నాయో ఆ లిరిక్స్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ డైలాగ్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ట్ అయితే చేసుకోండి, ఓకే. ఇక్కడ చూడండి మీరైతే అన్ని దానికి మీరైతే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఇలాగైతే మనకు 3 లిరిక్స్కి మాత్రమే ఈ ఫేస్ట్ అయితే చేసుకోండి ఈ ఎఫెక్ట్ యానిమేషన్. ఇలాగైతే మనకు చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేద్దాం, ఓకే ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఫోటో ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉందో దానితో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 ఫోటోస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫోటోస్లో మనకు ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో మనకు ఈ ఎఫెక్ట్, ఓకే. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, కింద ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఏదైతే మనకు ఈ ఫోటో ఎఫెక్ట్ ఉందో దాంతో మీరైతే కాపీ చేసుకోండి, ఓకే. ఏదైతే ఈ ఫోటో ఉందో దాంతో కాపీ చేసుకోండి.
మళ్ళీ మన దగ్గర బ్యాక్ అయితే వచ్చిద్దాం. మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు అయితే కొంచెం అయితే జాగ్రత్త చూడండి, ఎందుకంటే మనకు కొంచెం ఈ బీట్ మార్క్ అనేది కొంచెం అయితే డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది కాబట్టి మీకు నేను ఏదైతే ఫొటోస్కి అయితే చెప్తానో అలాగైతే అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనకు ఏదైతే ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఆ తర్వాత మనకు ఇంకో ఫోటో అయితే వదిలేసేయండి. ఇక్కడ మనకు లాంగ్ ఫోటో ఏదైతే ఉందో దాని అయితే వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ మనకు థర్డ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ మనం ఏం చేద్దామంటే కింద బీట్ మార్క్ చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడి మనకు టూ ఫొటోస్ అయితే వస్తాయి కాబట్టి ఈ రెగ్యులర్ త్రీ ఫొటోస్కి అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడి ఈ ఫోటోలోకి వెళ్ళి ఈ ఫోటోకి అప్లై చేసుకుంటా, మళ్ళీ ఈ ఫోటో కూడా అప్లై చేసుకుంటాం. ఓకే, ఈ ఫోటోకి అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ అయితే ఇక్కడ మనం అయితే స్క్రోల్ చేసేయాలి. ఓకే, ఇక్కడ మీరు కింద బీట్ మార్క్ చూసుకొని చేసుకోవచ్చు. ఏదైతే సాంగ్ బీట్ మార్క్ ఉందో ఏదైతే మనకు కొంచెం మనకు స్మూత్గా ఏదైతే బీట్ మార్క్ ఉందో ఇక్కడ చూడండి మీకు అయితే యారో చూపిస్తున్నా. ఈ బీట్ మార్క్ మనకు కొంచెం అయితే మనకు ఏదైతే మనకు లాంగ్గా అయితే ఉంటుందో దాన్ని మాత్రం ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏదైతే స్మూత్గా ఉందో దీనితే మీరు అయితే అప్లై చేసుకోండి. ఓకే, నేను ఏదైతే ఫోటోకి అయితే చెప్తానో ఆ ఫోటోకి అప్లై చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మనకు 14 సెకండ్ 13 మిల్లీ సెకండ్ ద్వారా ఒక ఫోటో అయితే ఉంటుంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ మీకు అయితే చెప్తాను కింద బీట్ మార్క్ అయితే చూసుకొని చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి మనకు మనకు 16 సెకండ్ 26 మిల్లీ సెకండ్ ద్వారా మనకు ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ మీకు అయితే చెప్తాను కింద మీరైతే బీట్ మార్క్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు, ఓకే, ఇక్కడ మనకు 19 సెకండ్ 10 మిల్లీ సెకండ్ ద్వారా మనకు ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఈ ఎఫెక్ట్ అయితే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఫేస్ట్ అయితే చేసిన తర్వాత మనకైతే ఇంకోటి మీకైతే చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు 20 సెకండ్ మనకు 17 మిల్లీ సెకండ్ ద్వారా మనకు ఇంకో ఫోటో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, కింద మరైతే బీట్ మార్క్ చూసుకోండి. నేను కూడా కింద చూసే మీకైతే చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఆ తర్వాత మనకు ఇక్కడ 21 సెకండ్. ఓకే, మీకైతే టైమింగ్ చెప్తాను. ఇక్కడ మనకు 21 సెకండ్ ఒక నిమిషం 21 సెకండ్ 23 మిల్లీ సెకండ్ నుంచి మనకు ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి మనకు ఈ అన్ని ఫొటోస్కి మీరైతే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఆ తర్వాత మనకు ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయో అన్ని ఫొటోస్కి అప్లై చేసుకోండి. ఈ ఫోటోకి మనకు చాలా సెట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఫొటోస్కి అన్నీ అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి అయితే అప్లై చేసుకుంటాం కాబట్టి మీరు కూడా ఆ తర్వాత ఏదైతే ఫొటోస్ వస్తాయో అన్ని ఫొటోస్కి మీరైతే టైమింగ్ చూసుకోండి, అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి అయితే వీడియో అయితే చూడొచ్చు మీరు, ఏం పర్వాలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఆ తర్వాత మనకు ఎన్ని ఫొటోస్ అయితే వస్తాయో అన్ని ఫొటోస్కి అయితే అప్లై చేసుకుంటాం కాబట్టి. ఓకే, నేను ఎలాగైతే చెప్పానో అలాగైతే కంపల్సరీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకే కన్ఫ్యూస్ అవుతుంది మనకు సెట్ అనేది కాదు మనకు సరిగా బీట్ మార్క్ అనేది కాబట్టి చెప్తున్నా కాబట్టి యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏదైతే ఫోటో ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు సేక్ ఎఫెక్ట్ దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు లాస్ట్ ఫోటో ఏదైతే ఉందో ఈ లాస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కాపీ చేసుకుందాం. ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత మనం అయితే ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే కొంచెం అయితే చూడండి. ఇప్పుడు మనము ఏదైతే ఫొటోస్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ ఫొటోస్కి అన్ని దానికి మీరైతే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఆ ఫోటోకి అప్లై అయితే చేసుకోండి. మిగిలిన ఫొటోస్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఫోటోకి అన్ని దానికి మీరైతే ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే, ఆ మిగిలిన ఫొటోస్ అయితే ఎన్నైతే సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలో నార్మల్ ఫోటోకి అన్ని ఫొటోస్కి అప్లై చేసుకుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని ఫొటోస్కి అయితే అప్లై చేసుకుంటే మనకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ బీట్ మార్క్ అనేది వస్తుంది. నిజంగా మన కనిపించడానికి వెరీ లుకింగ్ అయితే ఉండదు కాబట్టి చెప్తున్నా కాబట్టి అన్ని ఫొటోస్కి అయితే అప్లై చేసుకోండి. నేను కూడా అప్లై చేసుకొని మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూడండి నేనైతే ఫొటోస్కి అన్ని దానికి నేనైతే అప్లై చేసుకున్నా కాబట్టి నేను ఎలాగైతే చెప్పానో అలాగైతే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చేద్దాం. కింద ప్లస్ అకన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇస్తాను మీకు. రెడ్ లైన్లో మనకు చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు బెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి మీరైతే లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఈ వీడియో మనకు టోటల్ అయితే అయిపోయింది కాబట్టి చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. మీ వీడియో సేవ్ కాకపోతే మీరైతే ఏదైతే మనం లాస్ట్లో ఎఫెక్ట్ వీడియో యాడ్ చేసుకున్నామో దానైతే మీరైతే డిలీట్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. డెఫినెట్లీ అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.